విపరీతమైన వడపోతలు, బీభత్సమైన ఎంపిక ప్రక్రియ. అబ్బో, ఒక రకం కాదు, నానా రకాలుగా కాచి కాచి వడపోసి ఓ ఆణిముత్యాన్ని తీసి పోటీకి నిలిపారు. తీరా ఆ ముత్యాన్ని దండలో గుచ్చే టైంకి దారం దొరకలేదట. నీకెందుకు దూకాయ్, మేమున్నాగా చూసుకుంటాం అని అభ్యర్థిని ముందుకు తోసిన వాళ్ళంతా చివరకు ఒడ్డునే నిలబడి తమాషా చూశారట. ఎవరా లీడర్, ఏంటాయన విషాదగాథ? తీవ్ర మేధోమథనం, బీభత్సమైన కసరత్తు తర్వాత తమ నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి సోదరుడు కృష్ణారెడ్డిని ఖరారు చేసింది బీఆర్ఎస్. ఈ ఎంపిక కోసం జిల్లా స్థాయిలో పెద్ద వడపోత కార్యక్రమమే నడిచిందని చెప్పుకుంటారు గులాబీ పార్టీ నేతలు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఇందులో కీలకంగా వ్యవహరించారట. ఆయనిచ్చిన భరోసాతోనే కంచర్ల కృష్ణారెడ్డి రంగంలోకి దిగారని అంటారు. అంతవరకు బాగానే ఉన్నా గడువు దగ్గర పడుతున్న కొద్దీ పోల్ మేనేజ్మెంట్ చేయాల్సిన కీలక నేతలు ముఖం చాటేశారట. దీంతో అభ్యర్థి అనుకున్నదొకటి అయ్యిందొకటి అని సాంగ్ వేసుకోవాల్సి వచ్చిందంటున్నారు. కీలక సమయంలో అవసరమైన విటమిన్ ఎం అందించడంలో పార్టీ పెదలు విఫలమయ్యారన్నది తాజా చర్చ. అండగా నేనుంటాను, అంతా నేను చూసుకుంటాను అన్నవాళ్లు చేతులెత్తేయడంతో కీలక సమయంలో ఏం చేయాలో అర్థం కాక దిక్కులు చూడాల్సి వచ్చిందంట కృష్ణారెడ్డి. విటమిన్ ఎం కోసం కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూసినా ప్రయోజనం లేకపోగా చివరికి ఒట్టి చేతులు చూపించారని వాపోతున్నారు కంచర్ల అనుచరులు. ప్రచారంలో వెంట నడిచిన కొందరు మాజీలు పార్టీ పెద్దల ద్వారా రాయబారాలు పంపినా పట్టించుకున్న పాపాన పోలేదంటున్నారు. మా దగ్గర ఉన్నది ఖర్చు పెట్టేశాం, కీలక సమయంలో మీరు కొంత సపోర్ట్ చేస్తే ఫలితం మరోలా ఉంటుందన్న విజ్ఞప్తులకు సైతం స్పందన కరువైందట. ఇక చేసేదేవు లేక చివరి క్షణంలో నేల చూపులు చూడాల్సి వచ్చిందంట కంచర్ల కృష్ణారెడ్డి. ప్రత్యర్థులు ఎత్తులకు పైఎత్తులతో పోల్ మేనేజ్మెంట్ లో దూసుకుపోతుంటే ఖాళీ చేతులతో కేడర్ వంక దీనంగా చూడాల్సి వచ్చిందని సన్నిహితుల దగ్గర కంచర్ల వాపోయినట్టుగా తెలిసిందే. ప్రతికూల పరిస్థితుల్లో ఎన్నికల బరిలో దిగడానికి సిద్ధపడితే పార్టీ పెద్దలు వ్యవహరించిన తీరు జీవితంలో మర్చిపోలేని పాఠం నేర్పించిందని అంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. పక్క నియోజకవర్గంలో అభ్యర్థికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించి మా మీద మాత్రమే ఎందుకు ఈ వివక్ష అంటూ నెత్తినోరు బాధేసుకుంటున్నారట కంచర్ల. అభ్యర్థి కంటే వేగంగా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను గమనించి రిపోర్టులు తెప్పించుకొని అన్ని రకాలుగా సపోర్ట్ చేసే అధినాయకత్వం ఇప్పుడు కీలక సమయంలో ఎందుకు సైలెంట్ గా ఉందన్న ప్రశ్న అందరి మెదళ్లను తొలుస్తోందనంటున్నారు. అదే సమయంలో కాస్త నోటి దురద ఎక్కువగా ఉండే లీడర్స్ మాత్రం టక్కున ఓ మాట అనేసి వెంటనే నాలుగు ఖర్చుకుంటున్నట్టుగా తెలిసిందే. తిరిగే కాలు తిట్టేనోరు అన్నట్టుగా ఉండే నాయకులు కొందరు అవతల కాంగ్రెస్ పార్టీ నుంచి జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి బరిలో ఉన్నారు మరి అని టక్కుననేసి వెంటనే ఆయన నాకెందుకులేమ్మా అన్నట్టు ముఖం పెడుతున్నారట. అంటే పెద్దలు జానారెడ్డి మీదున్న గౌరవంతోనే ఆయన కుమారుడికి సహకరించే ఉద్దేశంతోనే గులాబీ ముఖ్యులు అలా వ్యవహరించి ఉంటారన్నది వాళ్ల ఉద్దేశమని విశ్లేషిస్తున్నారు ఇంకొందరు. అందులో నిజానిజాల మాట ఎలా ఉన్నా కారణం ఏదైనా కంచర్ల కృష్ణారెడ్డి మాత్రం బలిపశు అయ్యారని గోసగోసలాడేస్తున్నాయి గులాబీ వర్గాలు. పొలిటికల్ పిక్చర్స్ అంటే అలాగే ఉంటాయి మరి.